Hello friends, welcome to our YouTube channel Learn to Fly. Iroju mana class history test tool. Please subscribe our channel alage pakkunna bell icon click cheyandi. Ee video meeku nachinatle like cheyandi, share cheyandi, comment box lo comment cheyandi. History test tool anadi enti ante ekku satham night background images kosam use chestam. So dantho backgrounds ni ela design chesukochu anadi iroju mana class. So munduga rectangular shape teeskondi. దాన్ని ఈ డాక్యుమెంట్ మీద డ్రాగ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకూడదు కాబట్టి న్యూ లేయర్ అనేది తీసుకుందాం. సో మనకి న్యూ లేయర్ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేది ప్రెస్ చేస్తే న్యూ లేయర్ అనేది వస్తుంది. సో ఈ న్యూ లేయర్లో మనం బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీద్దాం. సో ఫస్ట్ మనం బ్లాక్ కలర్ చూస్ చేసుకుందాం. ఓకే, బ్లాక్ కలర్ ఇక్కడ ఫిల్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ పట్టుకుని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్తో వచ్చేస్తుంది. సో ఇప్పుడు చుట్టూ సెలెక్షన్ పోవాలి అంటే కంట్రోల్ ప్లస్ డి, దాన్ని మనం డి సెలెక్ట్ అని అంటాం. సో కంట్రోల్ ప్లస్ డి ప్రెస్ చేస్తే డి సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను మళ్ళీ సెకండ్ లేయర్ తీసుకుంటున్నా, కంట్రోల్ షిఫ్ట్ ఎన్. ఇప్పుడు రెక్టాంగులర్ షేప్లో మార్కీ టూల్స్లో సర్కిల్ తీసుకున్నా అంటే ఎలిప్టికల్ మార్కీ టూల్ తీసుకున్న దాన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేసిన ఇలా హాఫ్ లాగా. సో దానికి మనం ఒక కలర్ ఫిల్ చేసుకుందాం, వైట్ కలర్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేద్దాం. సో మనకి వైట్ కలర్ అనేది ఫిల్ అవుతుంది ఇక్కడ న్యూ లేయర్లో. సో ఇప్పుడు చుట్టూ సెలెక్షన్ పోవాలి కాబట్టి కంట్రోల్ ప్లస్ డి. సో ఇది మనం ఒక మూన్ అనుకుందాం, దీన్ని సెట్ చేసుకుందాం. సో దీన్ని ఒక మూన్ ఎఫెక్ట్ ఫీల్లా చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ అని ఉంటుంది, దాన్ని తీసుకుందాం. దీంట్లో డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. నేను దీంట్లో ఈ బ్లర్ అనే స్టైల్ తీసుకుంటున్నా. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో బ్రష్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు ఇంత సైజ్ ఓకే. ఇప్పుడు నేను మీరు క్లిక్ చేస్తే నాకు చుట్టూ అలా బ్లర్ అంటే మూన్ దగ్గర వచ్చిన ఒక లైటింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పైన మూన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్స్ తీసుకుందాం. సో స్టార్స్ అనేవి ఇక్కడే ఉంటాయి మన ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్లోనే. సో డిఫరెంట్ ఆఫ్ షేప్స్ కనిపిస్తాయి. సో దీంట్లో మనకి నచ్చిన షేప్ ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. సో బ్రష్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఓకే, ఈ సైజ్ ఓకే. సో మనం ఇలా డిఫరెంట్ ఆఫ్ స్టార్స్ లాగా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్లో మనం క్లౌడ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కస్టమ్ షేప్స్ టూల్స్ అని ఉంటుంది. సో కస్టమ్ షేప్ టూల్లో మన డిఫరెంట్ ఆఫ్ క్లౌడ్స్ షేప్స్ అనేవి ఉంటాయి. సో మనం దీంట్లో సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నేను ఈ షేప్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నా. దాన్ని కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే న్యూ లేయర్లో తీసుకోండి. అగైన్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్, కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో ఇప్పుడు క్లౌడ్కి వైట్ కలర్ ఫిల్ చేసుకుందాం, ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో చుట్టూ సెలెక్షన్ పోవాలి కాబట్టి కంట్రోల్ ప్లస్ డి సెలెక్ట్. ఇప్పుడు ఈ క్లౌడ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో క్లౌడ్ చుట్టూ కూడా ఈ యొక్క స్టార్స్ చుట్టూ ఎలా వచ్చాయో క్లౌడ్ చుట్టూ కూడా అలా ఎఫెక్టివ్ రావాలి అంటే సేమ్ ఆప్షన్ హిస్టరీ బ్రష్ టూల్. మళ్ళీ సేమ్ బ్లర్ టూల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అంటే బ్లర్ టైప్లో ఉన్నది. సో బ్రష్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో చుట్టూ మన క్లౌడ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం. సో మనం ప్రెస్ చేస్తే క్లౌడ్ చుట్టూ కూడా మనకు ఆ వ్యూ అనేది వస్తుంది. సో అది ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఒకవేళ దాని ఒపాసిటీ తగ్గించుకోవాలనుకున్నా మనం ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది. సో ఒపాసిటీని తగ్గిస్తే బ్లర్ యొక్క క్లౌడ్ యొక్క బ్లర్నెస్ అనేది వస్తుంది. సో దీన్ని ఇంకో కాపీ తీసుకుంటున్నా. సో కంట్రోల్ ప్లస్ చేస్తే మనకి ఇంకో కాపీ అనేది వస్తుంది. అలాగే ఇంకొన్ని స్టార్స్ తీసుకుని ఆ స్టార్స్ని ఇక్కడ సెట్ చేసేద్దాం. అదంతా కూడా హిస్టరీ బ్రష్ టూల్లోనే ఉంటుంది. సో స్టార్స్ కాబట్టి మళ్ళీ స్క్రోల్ బార్ డౌన్ చేసుకుంటే స్టార్స్ కనిపిస్తాయి. సో స్టార్ సెలెక్ట్ చేసుకుందాం, సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. సో
మనకి ఒక పైన స్కై టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇంకా అంటే సో కిందన వాటర్ రిఫ్లెక్టింగ్ ఇలా ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాటర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏదైనా తీసుకోండి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో నేను ఒక ఇమేజ్ తీసుకున్నా. ఆ ఇమేజ్ని పట్టుకొచ్చి ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. సో వాటర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఈ డార్క్గా ఉన్న ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఆ ఇమేజ్ని పట్టుకొచ్చి దీని మీదకి డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మన పేజ్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో దానికి సరిపడ Ctrl+T చేసి దాని సైజ్ని ఇంక్రీజ్ చేసుకుందాం. సో 4 సైడ్స్ ఈక్వల్గా రావాలి, రిజల్యూషన్ పాడైపోకూడదు అంటే Shift+Alt పట్టుకుని మనం ఇంక్రీజ్ చేస్తే దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మనం ఈ 4 సైడ్స్ ఈక్వలైజర్గా రావాలి కాబట్టి Shift+Alt+ మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకుని ఇంక్రీజ్ చేస్తే 4 సైడ్స్ ఈక్వలైజర్గా వస్తుంది. సో మనకి ఎంత సైజ్ కావాలి ఏంటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇంత అయితే హైట్ ఎక్కువైపోతుంది కాబట్టి నార్మలీ తగ్గిస్తున్నా. సో విత్ తీసుకుంటున్నా, హైట్ తగ్గించుకుంటున్నా. ఓకే, సో ఇది మన యొక్క డార్క్నెస్ ఇమేజెస్, కింద వాటర్ ఇమేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం దీని Ctrl+T ఉంటుంది కానీ స్క్యూ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్క్యూ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ కిందకి బెండ్ అయినట్టు, అంటే స్ట్రైటన్గా మనం తీసుకొచ్చి పెట్టినట్టు కాకుండా ఇలా కిందకి బెండ్ అయినట్టు అడ్జస్ట్ చేసుకుంటే కిందన ఫ్లో అవుతున్నట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనిపైన ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. సో ఈసారి వేరే వాటర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్. సో దీన్ని కూడా పట్టుకొచ్చి డ్రాగ్ చేద్దాం. సేమ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుందాం, Ctrl+T. దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి కూడా స్క్యూ అప్లై చేసుకుందాం. సో 4 సైడ్స్ ఈక్వలైజర్గా అడ్జస్ట్ చేసుకుందాం కాబట్టి సో రైట్ క్లిక్ చేసి స్క్యూ అని చెప్తే సో దీన్ని కూడా మనం కొంచెం కిందకి ఫ్లాట్గా బెండ్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఎలా కావాలనుకుంటున్నామో ఆ యొక్క డైరెక్షన్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒకేసారి 2 వాటర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెడతా, వాటి యొక్క రిజల్యూషన్స్ తెలియదు కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను డల్ చేస్తున్నా, ఎందుకంటే ఒకటి డార్క్ కలర్ ఇంకోటి లైట్ బ్లూ కలర్ షేడ్. సో అప్పుడు 2 వాటర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మిక్స్ అయ్యి సో మనకి కిందన బ్లూ షేడ్ బ్యాక్గ్రౌండ్ లా కనిపిస్తుంది. సో దీన్ని ఇంకొంచెం హైట్ ఇంక్రీజ్ చేసుకుందాం, ఈవెందో ఇలా. ఇప్పుడు పైన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్ వచ్చేసింది. సో మనకి ఇంత బ్లాక్ కాదు, కొంచెం బ్లూ అండ్ బ్లాక్ మిక్స్డ్లో తీసుకుందాం. సో అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకుందాం. అగైన్ రెక్టాంగులర్ షేప్ తీసుకుని మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో 2 కలర్స్ మిక్స్డ్గా మనం ఫిల్ చేసుకుందాం, అంటే గ్రే అండ్ బ్లూ షేడ్లాగా. సో అంటే 3 కలర్స్ కావాలి. సో మనకి ఫస్ట్ ఇక్కడ కావాల్సింది గ్రే షేడ్ అనుకున్నాం కాబట్టి సో గ్రే షేడ్ ఎక్కడుందో చూసి లైట్గా తీసుకుందాం, లైట్ షేడ్ తీసుకోండి. అలాగే ఈ కార్నర్ పాయింట్లో కూడా సేమ్ మళ్ళీ మనం గ్రే షేడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇక్కడ సెలెక్షన్ చేసి ఉంచుకున్నాం కాబట్టి అదే షేడ్ని సెలెక్ట్ చేసేద్దాం. సేమ్ ఈక్వలైజేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 వాటర్ కలర్ కావాలి, అంటే స్కై కలర్ అక్కడ రిఫ్లెక్టింగ్ అవుతున్నట్టు. సో మనకి ఏది లైట్ కలర్ అనిపిస్తుందో దాన్ని చూసి తీసుకోండి, ఓకే చేయండి. సో ఇప్పుడు ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం డ్రాగ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ స్కై అనేది ఏ షేడ్లో రావాలి అనేది ఉంటుంది. సో మరీ కంప్లీట్ ఇలా ఉంటే అనేది అంటే మనకు కొంచెం ఎక్కడైనా కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసుకోవాలనుకుంటే సో సమ్ లైట్ బ్లాక్ డార్క్నెస్లో, అంటే మరీ ఇంత లైట్ గ్రే కాకుండా సమ్ డార్క్నెస్లో తీసుకుంటే సరిపోతుంది. సో ఆ షేడింగ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడే ఇచ్చేద్దాం. సో మనం దీన్ని డ్రాగ్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ కొంచెం నైట్ వ్యూలో స్కై అక్కడక్కడ బ్లూ ఉండ బట్టి కిందన వాటర్ రిఫ్లెక్టింగ్ కూడా అలా వచ్చినట్టు మనకి వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనం అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా దీన్ని డెకరేట్ చేసుకోవాలి
ఈ వాటి యొక్క రిఫ్లెక్టింగ్ కింద పడుతున్నట్టు మనం ఒక ఫీల్ లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే, సో ఫస్ట్ ఒక న్యూ లేయర్లో ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుని ర్యాక్ చేద్దాం. సో ఎక్కువ అవసరం లేదు, స్మాల్ విత్తో కొంచెం లెంతీగా తీసుకుందాం. సేమ్ దీనికి కూడా కలర్ ఫిల్ చేయాలి కాబట్టి ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ మనం కలర్ ఫిల్ చేస్తాం. చుట్టూ సెలెక్షన్ పోవాలంటే కంట్రోల్ డి, ఆబ్జెక్ట్ని మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ డి ట్రాన్స్ఫార్మ్. సో సైజ్ని డిక్రీజ్ చేస్తున్నా. సో నాకు ఈ వాటర్లో దాని యొక్క వెన్నెల రిఫ్లెక్టింగ్ పడినట్టు చూపించుకోవాలి. సో కాబట్టి మనం ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుని ర్యాక్ చేసుకున్నాం, దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని బ్లర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి బ్లర్ టూల్ అని ఒకటి ఉంటుంది లేదా స్మజ్ టూల్ అని ఉంటుంది. సో దాన్ని తీసుకుని మనం ఈ ఆబ్జెక్ట్ని ఫస్ట్ బ్లర్ చేసేద్దాం, అంటే ఒక డిఫరెంట్ వ్యూలో. సో ఇలా ఎప్పుడైతే మనం బ్లర్ చేసేస్తున్నామో అంటే వెన్నెల అక్కడక్కడ కన్సిస్టెన్సీగా పడుతున్నట్టు మనం చూపించుకోవచ్చు. సో ఇది ఒపాసిటీ తగ్గిద్దాం కొంచెం. దీని యొక్క గ్లో రావాలి కాబట్టి మనం హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుని, సో దీంట్లో కూడా బ్లర్ షేడ్ ఉండాలి కాబట్టి బ్లర్ షేడ్ తీసుకుందాం. సో దీని చుట్టూ ఇలా ఒక గ్లో ఎఫెక్టివ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని యొక్క ఒపాసిటీ తగ్గించుకుంటే సో మనకి ఎలా కనిపిస్తుంది అంటే, సో వాటర్ రిఫ్లెక్టింగ్లో ఆ వెన్నెల వేవ్స్ పడినట్టు మనం క్రియేట్ చేసి చూపించుకోవచ్చు. సో ఇంకా అది వేవ్స్లా కనిపించాలి అనుకున్నప్పుడు స్మచ్ టూల్తో మనం దాన్ని ఒక వేవ్స్ యాంగిల్ డైరెక్షన్ స్టైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రంట్ను ఉన్న ప్లేస్ని ఏమైనా కవర్ చేసుకోవాలనుకుంటే ఇంకా మనం డిజైనింగ్ చేసుకుంటే అది మన ఇంట్రెస్ట్తో. సో కస్టమ్ షేప్ టూల్స్లో డిఫరెంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ స్టైల్స్ ఉంటాయి, లైక్ అంటే ట్రీస్ అలాంటివి. సో ఇందులో మనకు నచ్చిన ఆప్షన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ స్టైల్. సో ఈ ఆబ్జెక్ట్ తీసుకుని ఇక్కడ డ్రాగ్ చేసుకుందాం. సో మనకి అంత హైట్ సరిపోతుంది అనుకున్నప్పుడు మనం దాన్ని న్యూ లేయర్లో కన్వర్ట్ చేసుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ అండ్ కంట్రోల్ ఎంటర్. సో ట్రీస్ అనేవి జనరల్గా మనం బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ కలర్ని చేంజ్ చేసుకుని గ్రీన్ కలర్లో పెట్టుకుందాం. సో ఓకే చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేస్తే మనకు అక్కడ ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఎంత అడ్జస్ట్ చేసుకుంచుకోవాలన్నా అది మన ఇంట్రెస్టే. సో ఇప్పుడు దీన్ని మూవ్ టూల్తో ఈ కార్నర్ పాయింట్కి మూవ్ చేసుకుంటున్నా. సేమ్ దాన్ని ఇంకొక కాపీ తీసుకుంటున్నా, కంట్రోల్ జే ఈ కార్నర్ పాయింట్లో అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం. సో ఇలా మనకి ట్రీస్ ఎన్ని కావాలంటే అనేవి మనం కంట్రోల్ ప్లస్ చేసి ఆబ్జెక్ట్స్ని తీసుకోవచ్చు. సో కంట్రోల్ డి ఇంకా సైజ్ డిక్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు నైట్ వ్యూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీని మీద ఏమైనా స్నో పడుతున్నట్టు మనం ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సో మళ్ళీ మనం ఇక్కడికి రావాలి హిస్టరీ బ్రష్ టూల్. ఈ హిస్టరీ బ్రష్ టూల్లో మనం స్నో వ్యూలా ఏమైనా క్రియేట్ చేసుకుని అప్లై చేసుకోవాలనుకుంటే సో అక్కడక్కడ మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అది హెవీ అయిపోతుందన్నా, డార్క్నెస్ తీసుకోవాలన్నా, డల్నెస్ తీసుకోవాలన్నా సో మన ఇంట్రెస్ట్తోనే. సో లేదు ఇది థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మనకి ఇంక వేరే వ్యూ ఆప్షన్ ఉంది. ఏంటి అంటే కస్టమ్ షేప్ టూల్లోనే సో డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కువ చిన్న చిన్నగా స్నో పడేటట్టుగా సో ఆ వ్యూ చూపించుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేస్తే వస్తుంది. కంట్రోల్ ఎంటర్, సో ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. సో ఇలా మనకి స్నోలా ఇంక్రీజ్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆఫ్ వ్యూ ఎఫెక్ట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా ప్రతి దాని మీద ఇవ్వచ్చు. దాన్ని ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే హిస్టరీ బ్రష్ టూల్లో అక్కడక్కడ కొంచెం పెద్ద స్నోలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్స్ ప్రతి దానికి అడ్జస్ట్ చేసుకుని తీయడానికి యూస్ చేస్తాం. ఇలా బ్యాక్గ్రౌండ్స్ని, స్టార్స్ని, నైట్ వ్యూ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసి మనం డిజైన్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ కూడా యూస్ చేస్తాం. అలాగే మనం రిమైనింగ్ ట్రీస్ కూడా ఇచ్చేద్దాం. సో కస్టమ్ షేప్ టూల్లో ఏ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని
ఆ యొక్క ఆబ్జెక్ట్ మీద ఇచ్చేసుకుందాం. న్యూ లేయర్లో తీసుకున్నా పర్లేదు, దాని మీద వర్క్ చేసినా పర్లేదు. సో కలర్ ఫిల్ చేయాలంటే ఏ కలర్ అనుకుంటున్నాం? ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. సో మళ్ళీ మనకి స్నో వ్యూ కనిపించాలి ఆ ఎఫెక్టివ్ లుక్లో ఉండాలంటే మళ్ళీ హిస్టరీ బ్రష్ టూల్. సో ఎక్కడెక్కడైతే అడ్జస్ట్ చేసి పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క వ్యూస్లో మనం అక్కడ ఇచ్చుకోవచ్చు. సేమ్ అగైన్ కస్టమ్ షేప్ టూల్, స్నో వ్యూ, కంట్రోల్ ఎంటర్, ఫిల్ వైట్ కలర్, టేక్ హిస్టరీ బ్రష్ టూల్ అగైన్. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది డార్క్ వ్యూలో కనిపించాలన్నా ఎలా చేయాలన్నా. సో ఇలా మనం నైట్ ఓన్గా ఒక బ్యాక్గ్రౌండ్స్ని డిజైన్ చేయాలి అనుకుంటే మనం ఎక్కువ శాతం యూజ్ చేసేది ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఇలా చుట్టూ గ్లోయింగ్ ఎఫెక్ట్స్లా ఒక నైట్ వ్యూస్లా మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.